అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన ఆఖరి వీడ్కోలు అనే సీరియల్లోని రెండో భాగాన్ని వినేద్దామండి మా వాడికి పదిహేను వేలు కట్నం ఇస్తే తప్ప ఏ సంబంధమో కాయపరచను ఖచ్చితంగా చెప్పేశాడు విశ్వేశ్వరయ్య పదిహేను వేల ముక్కు మీద వేలించుకున్నాడు సేనయ్య నీ కొడుకు చదివింది బిఏనే కదా చేస్తున్నది రెవెన్యూ ఆఫీసులో ఎల్డీసీనే కదా నువ్వు నీ తాతలు సంపాదించి పెట్టినా ఆస్తి లేదు కదా నీ కొడుకు పదిహేను వేలు విలువ చేస్తాడా నీ ఆశ కాకపోతే ఒళ్ళు మండిపోయన్నాడు సీనయ్య బావ వరసే కాబట్టి వెనక ముందు వాడాల్సిందేం కనిపించలేదా ఆయనకి ఎంఏలు అటెండర్ పోస్టులకు ఎగబడుతున్న కాలం ఇది ఇంజనీర్లు డాక్టర్లు ఉద్యోగాలు లేక గోల్డ్ గిల్లుకుంటున్నారు నా కొడుకు చేసేది ఎల్డీసీ అయినా పర్మనెంట్ జాబు తహసీల్దార్ వరకు ప్రమోట్ అవుతాడు రెండు చేతులా సంపాదిస్తాడయ్యా ఈ లెక్కన పదిహేను వేలు తక్కువే ఏమిచ్చినా కట్నం ఇచ్చేది ఒక్కసారే కదా మళ్ళీ మళ్ళీ ఇవ్వరు కదా ఎందుకు పెళ్ళైన ప్రతిదానికి నీ కొడుకు చేత ఆకులిప్పిస్తూ పో కట్నం కావలసిన అన్నిసార్లు కొట్టొచ్చు ఇంతకు నీ కడుపు మంట ఏమిటి విశ్వేశ్వరయ్య చొరచురా చూశాడు మా సుజాతను మీ పురుషోత్వం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు ఈ కాలంలో ఆడపిల్ల తల్లిదండ్రులు తెలివి మీరిపోయారనడానికి ఇదొక నిదర్శనం కాస్త కంటికి నదురుగా కనిపించిన పిల్లాడికి పిల్లను ఎరగా వేసి వాణ్ణి వల్లోకి లాక్కోవడం కానీ కట్నం లేకుండా పిల్ల పెళ్లి దాటించడం అలాగా నువ్వు అదే పని చేస్తున్నావా బావా నాకేమంత కర్మ పట్టలేదు పురుషోత్తానికి వచ్చిన కట్నం తీసి స్వప్న పెళ్లి జరిపిస్తాను మహారాజుల ఒక ఇల్లు కూల్చి ఒక ఇల్లు కట్టడం అన్నమాట నీకు ఓ ఇంజనీర్ కొడుకున్నాడు కదా ఏ ఇల్లు కూల్చకుండానే పెళ్లి చేస్తావా చత్ నేను నీలాగా పిల్ల పెళ్లి పేరు చెప్పి కట్నం తీసుకోవడాన్ని సమర్థించుకోను నా పిల్లకు పెళ్లి కాకపోయినా సరే నేను మా మాధవ్కి కట్నం తీసుకోను ఇప్పుడు అలాగే అంటావు ఎప్పుడూ ఇదే మాట అంటాను కావాలంటే మీ స్వప్నని మాకివ్వు కానీ కట్నం లేకుండా మా మాధవికి చేసుకోకపోతే చూడు నోరు జారానని పశ్చాత్తాపడవు కదా నేను మొదటి నుండి ఒక ఆదర్శాన్ని కట్టుబడి నడుచుకునేవాణ్ణి సీనయ్య దర్పంగా అన్నాడు ఎదురు వియ్యం అంత మంచిది కాదంటారు అయినా ఎవరి నుదుటి రాతలు వాళ్లవే మా స్వప్నని మీ మాధవికి చేసుకునే పక్షంలో మీ సుజాతను మా పురుషోత్తానికి చేసుకుంటాను తదాస్తు అన్నారేమో దేవతలు రెండు పెళ్లిళ్ళు పదిహేను రోజుల్లో తిరుపతి కొండ మీద జరిగిపోయాయి మాధవ్ రే మాధవ్ ఇళ్ల కోసం గాలిస్తూ తిరుగుతున్న మాధవ్ని వెనక నుండి పరిచిత కంఠం పిలిచింది వెనుదిరిగాడు స్వరూప్ బియ్యలో తన క్లాస్మేట్ ప్రాణ స్నేహితుల్లో చెప్పుకోదగినవాడు గబగబా అంగలు వేస్తూ స్వరూప్ని సమీపించాడు మాధవ్ నువ్వెక్కడే ఉంటున్నావా ఎక్కడ పని చేస్తున్నావురా మాధవ్ చెప్పాడు నువ్వే ఆఫీసులో పనిచేస్తున్నావు ప్రస్తుతం సెలవులో ఉన్నాను ఇక్కడికే ట్రాన్స్ఫర్కి ట్రై చేస్తున్నాను ఒకటి రెండు వారాల్లో ఆర్డర్స్ రావచ్చును పదరా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇంట్లో నువ్వొక్కడవే ఉంటున్నావా నాన్నగారు సాగర్లోనే పనిచేస్తున్నారు కింది పోర్షన్ అద్దెకిచ్చేశాం పై పోర్షన్లో నేనున్నాను స్కూటర్ మీద ఇద్దరు స్వరూపి ఇంటికొచ్చారు ఇక చెప్పరా కబుర్లు ఇక్కడెక్కడికి వచ్చావు అద్దెకి ఇల్లు కావాలరా మోడమి వెళ్ళాక మా శ్రీమతిని తీసుకొస్తున్నాను వెడ్డింగ్ కార్డు ఇవ్వకుండానే పెళ్ళి చేసుకున్నావా పెళ్ళి అనుకోకుండా తొందరగా జరిగిపోయింది చాలామందికి వెడ్డింగ్ కార్డు అందనే లేదు ఏ ఊరు పిల్ల మా ఊరే మాకు కావలసిన వాళ్ళే మా చెల్లెల్ని వాళ్ళన్నయ్యకిచ్చి ఆమెను నేను చేసుకున్నాను ఏమైనా లావు అలాంటిదేం లేదు మా నాన్నగారు ముహూర్తం పెట్టి టెలిగ్రామ్ ఇచ్చారు నాకు పిల్లను చూడకుండానే పుస్తకట్టేశావన్నమాట మా ఊరే కదా ఆ అమ్మాయిని చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాననుకో కానీ ఆ అమ్మాయే నా భార్య అవుతుందనుకోలేదు నౌకర్ని పంపించి టీ తెప్పించాడు స్వరూప్ మాధవ్కి ఇచ్చి తను తీసుకున్నాడు నీ ఎరికలో ఏవైనా ఇల్లుంటే చెప్పరా ఒక పని చెయ్యి ఏమిటి ఈ పై పోర్షన్ ఐదు గదులది నేను రెండు గదుల్లో సర్దుకోగలను మిగతా మూడు గదుల్లో మీరు కదా అయితే రెంట్ తీసుకోవాలి స్నేహితుడివనిస్తున్నాను ఈ పోర్షన్ మా కోసం అట్టే పెట్టుకోవడం అలవాటు అమ్మ వాళ్ళు ఎప్పుడైనా వస్తే దిగుతారు ఎంత స్నేహితుడివైనా ఊరికే నీ ఇంట్లో ఉండాలంటే నా వల్ల కాదు అయితే ఒక పని చెయ్యి ఏమిటి నువ్వు హోటల్ నుండి టీలు టిఫిన్లు ఏవీ తెప్పించుకోకూడదు మా దగ్గరే భోజనం చేయాలి మీ ఆవిడ వంట బాగా చేస్తుందా నవ్వుతూ అడిగాడు ఏది ఆవిడ వంట చూసే అవకాశం ఎక్కడా పెళ్ళవుతూనే జ్వరంతో పడింది శోభనం వాయిదా పడింది అంతలో మోడమి రాక్షసులా వచ్చేసింది ఓ ఆ రోజు మాధవిని వదిలిపెట్టలేదు స్వరూప్ తనతో ఉంచేసుకున్నాడు హోటల్లో భోజనం చేసి సినిమా చూసొచ్చారు అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకున్నారు నీలో ఏదో మార్పు కనిపిస్తోందిరా స్వరూప్ అన్నాడు మాధవ్ ఏం మార్పు ఇదివరకులా ఉత్సాహం గంతులు వేయడం లేదు నీ ముఖంలో ఉండి ఉండి పరధ్యానంలో మునిగిపోతున్నావు నీ మనసు నీది కానట్టుగా అది మరొకరిదైనట్టుగా విషాదంగా మూలిగాడు స్వరూప్ అది మరొకరిది కావడమూ జరిగింది ఆవిడ చేత నిర్దాక్షిణ్యంగా నలిపివేయడమూ జరిగింది ఇలాంటిదేదో జరిగి ఉంటుందని నీ ముఖం చూసే అనుకున్నాను ఇలా ఎలా జరిగింది స్వరూప్ బాధతోనికే స్వరంతో ప్రశ్నించాడు మా మనసులు కలిశాయి కానీ కులాలు కలవలేదు మేం పెళ్లి చేసుకోవడమే జరిగితే వాళ్ళ నాన్న దూలానికి ఊరేసుకు చస్తానన్నాడట వాళ్ళ అమ్మ బావిలో దూకి చస్తానందట పిచ్చిది బెదిరిపోయింది నువ్వు ధైర్యం ఇవ్వలేకపోయావా అయినా ఈ కాలంలో కులం కోసం దూలానికి ఊరేసుకు చచ్చేవాళ్లున్నారా ఉన్నారు అనడానికి నా ప్రేమ కథ సాక్ష్యం ఇంతకీ నీ కథానాయకి ఎక్కడా ఈ సిటీలోనేనా స్వరూప్ చెప్పాడు మాధవ కనుబొమ్మలు ముడిచి మా ఊళ్ళోనా టీచరా పేరేమిటి అని అడిగాడు స్వప్న సూటిగా ముఖానికి గురిచూసి బాంబు విసిరినట్టుగా అయింది స్వప్న టీచర్ స్వరూప్ ప్రేయసి తన భార్య కులాలు కలవని కారణంగా విడిపోయిన ప్రేమ జంట స్వరూప్ ఆవలించి ఇక నిద్రపోరా పన్నెండు దాటినట్టుంది అన్నాడు నిద్రపోవడానికి తను ఒత్తిగిలి పడుకుంటూ స్వరూప్ కొద్దిసేపటిలో నిద్రపోయాడు గాని మాధవ్కి నిద్ర పట్టలేదు ఫలానా రోజు నీ పెళ్లికి ముహూర్తం ఖాయపరిచాం సెలవు పెట్టి వెంటనే బయలుదేర్రా అంటూ తండ్రి టెలిగ్రామ్ ఇచ్చినప్పటి నుండి జరిగిన సంఘటనలు అతడి మనఃఫలకం మీద సినిమా రీళ్ళ కదలసాగాయి తండ్రి టెలిగ్రామ్ మాధవ్ని స్థానువులా చేసింది పిల్లను తను చూడకుండా పిల్లను తను మెచ్చకుండానే తన పెళ్లికి ముహూర్తం పెట్టించేశాడా నాన్న కాబోయే భార్య మీద తనకు కొన్ని ఆశలున్నాయి ఉద్యోగం చెయ్యకపోయినా కాస్త చదువుకున్నది సంస్కారవతి కావాలి గొప్ప సౌందర్యరాశి కానక్కర్లేదు గానీ తన పర్సనాలిటీకి అందానికి సరైన జోడీ అయితే చాలు బొత్తిగా పతివ్రత శిరోమణి అవ్వక్కర్లేదు గాని తనను అర్థం చేసుకొని తన జీవితంలో పాలు నీళ్ళలా కలిసిపోయేదవ్వాలి కలత మనసుతోటే మాధవ్ ఇంటికి చేరాడు పిల్ల వివరాలు తెలిసాక గాని అతడి గుండెల మీద బరువు దిగలేదు స్వప్న తను చిన్నప్పటి నుండి ఎరిగిన పిల్లే తన ఊహల్లో సరిపోయే వధువు ఆమె తండ్రిని మనసులో ప్రశంసించి కృతజ్ఞత చెప్పుకున్నాడు పెళ్లిలో స్వప్న ముభావత కొంచెం బాధ కలిగించినా అది పెళ్లి కూతురికి సహజంగా కలిగే సిగ్గుగా సరిపెట్టుకున్నాడు శాస్త్రిగారి చేత శోభనానికి ముహూర్తం తన వాళ్లు పెట్టిస్తున్నారు స్వప్నకి రాత్రి నుండి జ్వరంగా ఉందని ఈ రోజు నోట్లో మంచినీళ్లు కూడా పోయకుండా పడుకుందన్న కబురు మోసుకొచ్చాడు విశ్వేశ్వరయ్య ఆ మాట విన్నాక ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాడు మాధవ్ స్వప్నని చూడడం కోసం బయలుదేరాడు ఒక్కరోజు జ్వరానికే స్వప్న పేలికలా పడింది జ్వరపు వేడికి ముఖం ఎర్రగా కందిపోయింది స్వప్న పక్కన ఎవరూ లేకుండా చూసి మాధవ్ స్వప్న బుగ్గలు నిమిరాడు స్వప్న మూలిగింది నేను స్వప్న మాధవ్ని ఎలా ఉంది నిన్నమొన్నటిదాకా స్వప్న స్వప్నే ఆ తాళి కట్టడంతోనే ఇంత మమకారం ఎక్కడి నుండి వచ్చేసింది ఈమె నాది నా భార్య అనుకోవడంలో ఎంత మమకారం పెనవేస్తుంది మనసును అబ్బా తలనొప్పి కళ్ళు తెరవకుండానే నీరసంగానే చెప్పింది మాధవ్ పక్కనే ఉన్న విక్స్ తీసి కణతలకి రాశాడు కాసేపు తల పట్టాడు కమలమ్మ అల్లుడి కోసం టీ తీసుకొచ్చింది మూడు రోజుల వరకు స్వప్నకి ఆ జ్వరం లేదు నాలుగో రోజు కాస్త లేచి కూర్చుంది మోడమి రావడంతో శోభనం వాయిదా పడింది వచ్చే నెల ఇరవై ఒకటికి ముహూర్తం కుదిరింది ఈలోగా ఇల్లు చూసుకోండ్రా స్వప్నని వెంట తీసుకెళ్ళొచ్చు ఆమెకి కూడా అక్కడికే ట్రాన్స్ఫర్కి ట్రై చేద్దాం ఇద్దరూ ఒకే చోట ఉండొచ్చు అని చెప్పాడు సీనయ్య ప్రయాణానికి సిద్ధమై బయలుదేరే ముందు స్వప్నతో చెప్పడానికి మామగారింటికొచ్చాడు మాధవ్ స్వప్నని స్నానం చేయించి అట్టలు కట్టిన జుట్టు దువ్వుతోంది వాళ్ళమ్మ మూడు రోజుల జ్వరానికే ఎన్నో రోజులుగా కాయిలా పడ్డదానిలా నీరసించిన స్వప్నను ఆప్యాయంగా చూశాడు మాధవ్ కమలమ్మ అల్లుడు రావడం చూసి దువ్వడం మధ్యలోనే ఆపి స్వప్నని ఒక్కదాన్ని గదిలో వదిలి వెళ్ళింది కూర్చోండి స్వప్న కుర్చీ జరిపింది ఎక్కువ టైం లేదు నేను వెళుతున్నాను వచ్చే నెల వస్తాను నువ్వు లీవ్ పెట్టి నాతో రావడానికి సిద్ధంగా ఉండాలి ఈలోగా నీకు ట్రాన్స్ఫర్ వస్తే సరే దీనికోసం నాన్నగారు గట్టిగానే ట్రై చేస్తున్నారనుకో తల చిక్కు నెమ్మదిగా తీసుకుంటూ మౌనంగా ఉంది స్వప్న వెళ్ళాక ఉత్తరం రాస్తాను జవాబు రాస్తావు కదూ స్వప్న తలూపింది మాట్లాడితే నోటి ముత్యాలు రాలుతాయా ఏం మాట్లాడ్ను స్వప్న బలవంతంగా నవ్వింది పుట్టిన పాపాయికి ఏడుపు నేర్పమన్నట్టుగా ఉంది జోక్ చేశాడు పంతులమ్మవి పాఠాలు నువ్వు గాని చాప మీద తల బాగా వంచేసి కూర్చున్న స్వప్న నుండి సమాధానం రాలేదు వేళ్లతో జుట్టు కొనల్లో పడిన చిక్కులు విడదీసే ప్రయత్నం చేస్తుంది మామగారు బావమార్ది రావడంతో మాధవ్కి స్వప్నతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం తప్పిపోయింది మాధవ్ సిటీలో ఇల్లు తీసుకోవడం గురించి స్వప్న ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడారు మాధవ్కి టైం కావడంతో లేచాడు వచ్చాక సుదీర్ఘమైన లేఖే రాశాడు స్వప్నకి తన ప్రేమనంతటిని అక్షరాల్లో పొదిగి తనలో పొంగి పొరలిన భావావేశానికి స్వప్న నుండి వచ్చిన జవాబు రెండు వాక్యాలు నేను క్షేమం కాస్త ఆలస్యమైనా ఇల్లు కాస్త మంచిదే తీసుకోండి అంతవరకు నాకు ట్రాన్స్ఫర్ వస్తే సరే కాకపోయినా సెలవు పెట్టగలను స్వప్న తనకు కలిగిన ఊహలు స్వప్నకి కలగనందుకు కొంచెం విచారం కలిగిన అదంతా స్త్రీ సహజమైన సిగ్గుగా సరిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడు స్వప్న ముభావతకు అర్థం ఇప్పుడు తెలుస్తోంది పెళ్లికి పూర్వమే మనసు మరొకరి కర్పించి మోగబోయిన బొమ్మ స్వప్న ఆ బొమ్మతో కాపురం చేయడం తనకి సాధ్యమా ప్రియమైన స్వప్న నీ దగ్గర నుండి చాలా పెద్ద ఉత్తరం వస్తుందని ఎదురు చూశాను అసలే నీ విరహంతో కాలిపోతున్న నాకు ముక్తసరిగా రాసిన రెండు వాక్యాల ఉత్తరం మండే పెనం మీద రెండు చినుకుల్లా ఎండిపోయాయి నీ ఉత్తరం బొత్తిగా ఇలా ఉంటుందని నేను అనుకోలేదు భార్య తన భర్తకు రాసే తొలి ఉత్తరంలా ఉందా అది చదువుకున్న యువతివి ఎంత చక్కగానైనా రాయొచ్చు నీకు నచ్చిన సినిమా గురించి నీకు నచ్చిన పుస్తకం గురించి రాయాలంటే ఎన్ని లేవు ఈసారి ఇంతకంటే పెద్ద ఉత్తరం రాయదలుచుకోలేదు నాకు అసలు కోపం వచ్చింది నా కోపం పోవాలంటే చక్కటి ప్రణయ గీతం లాంటి ఉత్తరం రాయాలి నువ్వు ఇల్లు కోసం చూస్తూనే ఉన్నాను ఈ మోడమి వెళ్ళిపోయేలోగా ఏదో ఒక ఇల్లు కాయపరుచుకొనొస్తాను ఇక ఇప్పటికి ఉంటాను నీ మాధవ్ ఉత్తరం చదువుకొని నీరసంగా బల్ల మీద తలవాల్చింది స్వప్న ధర్మం పేరుతో తను మాధవ్ను మోసగించిందా మోగబోయిన హృదయవేణ తిరిగి అతడి కోసం ప్రణయగీతం ఆలపించగలదా ఉత్తరం విషయంలోనే ఇంతగా గొడవ పెట్టే మాధవ్ జీవితంలో తన ప్రవర్తనతో సరిపెట్టుకోగలడా తను పెళ్లి చేసుకొని పొరపాటు చేసిందేమో క్లాస్ అంతా రణగుణ ధ్వనిగా తయారైన స్వప్న తన లోకంలోనే ఉండిపోయింది పక్క గదిలో క్లాస్ తీసుకుంటున్న మధుర ఈ గొడవకు లేచొచ్చింది పిల్లలకి పాఠం చెప్పకపోయినా సైలెన్స్గా ఉంచలేవు విసుక్కుంది స్వప్న ఉలికి పాటుతో ఈ లోకంలో పడింది బళ్ళ మీద గట్టిగా బాదుతూ సైలెన్స్ అని గట్టిగా అరిచింది క్లాసు నిశ్శబ్దమైపోయింది ఇంటికి వచ్చేటప్పుడు మధురతో అంది స్వప్న నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది మధు ఎంత ప్రయత్నించినా స్వరూప్ ఊహల్ని నా నుండి దూరం చేయలేకపోతున్నాను బాగుంది ఒకరికి ఇల్లాలివై అతడిని తలపోస్తూ ఉంటావా ఏం చెయ్యను నా వల్ల కావడం లేదు అలా నిరాశపడితే మాధవ్ గతి ఏం కావాలి నీ సంసారంలో అపశృతి కానివ్వకు స్వరూప్ స్మృతిని స్వరూప్ ఎలాగా దూరమైపోయాడు తన నుండి అతడి స్మృతి కూడా తనకి మిగలకూడదా వేదన సుళ్ళు తిరిగింది గుండెలో ఇంటికి వచ్చాక సర్వశక్తుల్ని తీసుకొని మాధవికి ఉత్తరం రాయడానికి కూర్చుంది స్వప్న భావాలు కంతలు పడిన బుట్టలో నుంచి పాము పిల్లల్లా జారిపోతుంటే ఒక్క వాక్యమూ రాయలేకపోయింది లాభం లేదు మాధవిని తను ప్రేమించలేదు అతడికి న్యాయం చేయలేదు తలపట్టుకు కూర్చుంది స్వప్న ఇలా జరిగితే ఎలా భార్యాభర్తలకు కలవడం లేదని తెలిస్తే ఇటు పుట్టిళ్ళు అటు అత్తిళ్ళు నవ్వుల పాలు కాదు ఇందుకోసమేనా తను స్వరూప్ను దూరం చేసుకుంది స్వరూప్ నువ్వు నన్ను వదిలిపోయినా నీ ఊహలు నన్ను వదిలిపోవడం లేదు వెంటాడే నీ ఊహల నుండి ఎలా తప్పించుకోను కలం కింద పడేసి తలపట్టుకుంది స్వప్న అక్కా గతుక్కు గతుక్కుమంది స్వప్న అవతల తండ్రి మాట్లాడడం వినిపించింది ఇప్పుడేనా రావడం స్వప్నందా వచ్చాడు మాధవ్ మనసు పట్టలేక పరిగెత్తుకొచ్చాడా మరీ అంత బలహీనుడా అతడు మళ్ళీ స్వరూప్ గుర్తుకొచ్చాడు స్వప్నకి ఆ రాధన నిండిన అతడి కళ్ళలో తనని తాకాలన్న కోరిక అప్పుడప్పుడు కదిలేది కానీ నిగ్రహంతో తనెప్పుడూ ఎప్పుడూ తాకనైనా తాకేవాడు కాదు మాధవ్ గదిలోకి వస్తూ వెనుకగా చేతులు పోనిచ్చి తలుపులు చేరవేశాడు బిత్తరపోయినట్టుగా చూసింది స్వప్న అతడు స్వప్న ముఖంలోకి చూస్తూ శాంతంగా ప్రశ్నించాడు నీకు స్వరూప్ తెలుసా స్వప్న కళ్ళు పట్టుబడిన అపరాధిలా క్రిందికి వాలిపోయాయి నువ్వు నిజం చెబుతావని నాకు నమ్మకం నీకతడు తెలుసా తెలుసు తడారిన గొంతుతో జవాబిచ్చింది ప్రేమించావా తలూపింది పెళ్లి చేసుకోవాలనుకున్నావా అవును అపరాధిని బోనులో నిలబెట్టి ఎదురు పార్టీ లాయర్ ప్రశ్నించినట్టుగా ప్రశ్నలు వేసి తనకు కావలసిన జవాబులు పొందిన మాధవ్ ఇక ఒక్క నిమిషం కూడా ఆగలేదు ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు ఏదో ద్వీపం మధ్య ఒంటరిగా చిక్కుబడినట్టుగా చుట్టూ సముద్రం కోశ పెడుతున్నట్టుగా అనిపించింది స్వప్నకు అదేమిటి అల్లుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడేమిటి ఏం మాట్లాడాడు నీతో తల్లి వచ్చి అడుగుతూ ఉంటే పిచ్చిచూపులు చూసింది స్వప్న గుడ్లు వెళ్ళబెట్టి చూస్తావేమిటే మాధవ్ ఏం మాట్లాడాడు నా ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడాడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడేమే నాకేం తెలుసు లోపల భయంగానే ఉంది ఈ నిజం తను దాచినా మాధవ్ ఎందుకు దాస్తాడు దాచాల్సిన అవసరం అతడికి ఏమిటి ఇవాళో రేపో ఈ నిజం బళ్ళున బద్దలై తీరుతుంది కులం తక్కువ వాడిని చేసుకుంటానంటే దూలానికి ఊరేసుకు చస్తాడన్న తండ్రి నూతులో దూకిచస్తానన్న తల్లి అప్పుడేం చేస్తారో అసలు మాధవ్ ఏం నిర్ణయించుకున్నట్టు పరీక్షాధారిలా ప్రశ్నలు మాత్రమే వేశాడు ఏమిటో చెప్పకుండానే వెళ్ళిపోయాడు అసలు ఈ సంగతి మాధవ్కి ఎలా తెలిసింది మాధవ్ వచ్చి వెళ్ళిన మూడో రోజు అతడి నుండి జాబ్ వచ్చింది స్వప్న నిజం మభ్యపరచకుండా చెప్పినందుకు నీకు నా ధన్యవాదాలు నా భార్యవు నువ్వని తెలియని స్వరూప్ తన భగ్న ప్రాణయం గురించి చెప్పి ఒక ముప్పు నుండి నన్ను తప్పించాడు అతనికి ధన్యవాదాలు ఎంత సహనవంతుడైనా భగ్న ప్రేమికతో సంసారం చేయడం అనేది మగవాడికి నరక దృశ్యం కదా త్వరలో నీకు నా నుండి విడాకులందేలా ప్రయత్నిస్తాను మాధవ్ స్వప్న ముఖం రక్తం లేకుండా పాలిపోయింది ఏ పరువు మర్యాదల కోసం తన ప్రియుణ్ణి పోగొట్టుకుందో ఆ పరువు మర్యాదలు నిలవనే లేదు ఇలా పెళ్లి కావడం అలా విడాకులు తీసుకోవడమా అలా జరగకూడదు మాధవుని కలుసుకొని అతడి నిర్ణయం మార్చుకోమని ప్రార్థించాలి ఒక అవకాశం తనకిచ్చి చూడమని అర్థించాలి స్వరూప్తో తను స్నేహం చేయడం నిజమే అయినా ఇప్పుడు తన సంసారంలో అతడి ఛాయలు పడనేవనని హామీ ఇవ్వాలి సీనయ్య కోడలి ట్రాన్స్ఫర్ కోసం గట్టి ప్రయత్నం చేయడంతో స్వప్నకి ఆర్డర్స్ తొందరగానే అందాయి ఆ రోజు అత్తగారింటి మెట్లు ఎక్కుతూ ఈ ఇంటికి రావడం ఇదే ఆఖరిసారవుతుందేమో అనుకుంది స్వప్న దిగులుగా రా స్వప్న ఆప్యాయంగా ఆహ్వానించింది అత్తగారు వంటింట్లో పీట వేసి హడావుడిగా టీకి నీళ్లు పెట్టింది ఆరోగ్యం బాగుందా ముఖం వాడిపోయింది ఈ మధ్య చాలా చిక్కావమ్మా బాగానే ఉన్నాను అత్తయ్య సీనయ్య వంటింటి దగ్గరకు వచ్చి ఎప్పుడు రిలీవ్ అవుతున్నావమ్మా అని అడిగాడు రేపే రిలీవ్ అవుతున్నాను మావయ్య ఎల్లుండి ఫస్ట్ బస్కి సిటీకి వెళ్ళాలనుకుంటున్నాను బస్ స్టాండ్కి రమ్మని మీ అబ్బాయికి టెలిగ్రామ్ ఇవ్వండి ఇంకా వాడు ఇల్లు తీసుకున్నాడో లేదో ప్రస్తుతం ఉండడానికి ఒక రూమ్ అంటూ ఉంది కదా ఇద్దరం కలిసి ఇంటి కోసం వెతుక్కుంటాం రేపటితో మూడమి కూడా వెళ్ళిపోతుంది మా చేతుల మీదుగా ఆ ముచ్చట జరిపిస్తే బాగుండేది ఈ కాలం పిల్లలకి మా సరదా నచ్చదు అర్ధవంతంగా నవ్వింది అత్తగారు బస్సు దిగి ఆతురతగా అటూ ఇటూ చూసింది స్వప్న మాధవ్ వచ్చాడా లేదా రాకపోతే రాకపోతే తన ప్రయత్నం మొదట్లోనే విఫలమైందనుకోవాలి తన మొండి ధైర్యం తనని వెక్కిరించిందనుకోవాలి కానీ మాధవ్ వచ్చాడు ప్యాసింజర్లకి కొంచెం అవతల ప్యాంటు జేబుల్లో చేతులు దూర్చుకొని సీరియస్గా నిలబడి ఉన్నాడు స్వప్న కళ్ళల్లో ఆనందం ఒక్క క్షణం తారట్లాడిపోయింది గబగబా మాధవ్ని సమీపించింది వచ్చారా అంది మందహాసంతో సీరియస్గానే మూలిగాడు చేత నాకు టెలిగ్రామ్ ఎందుకు ఇప్పించావు నేను వస్తున్నాను కాబట్టి స్వప్న నవ్వడానికి ప్రయత్నించింది నా ఉత్తరం అందలేదా ఏ ఉత్తరం అబద్ధాలు ఆడకు త్వరలో నీకు విడాకులు అందేలా చేస్తానని నా చేతికి విడాకులు అందడానికి కనీసం ఏడాది పడుతుంది ఈలోగా మనం కలిసి ఉండొచ్చు కదా ఏమిటి నీ ప్లాను నేనంత చవటనని నీ ఉద్దేశమా కోపంగా అడిగాడు మాధవ్ ఇక్కడైనా మీరు రభసు చేయాల్సింది ముందు ఇంటికి వెళదాం పదండి స్వప్నే ముందుగా కదిలి బస్టాండ్ గేటు దాటింది ఆటో పిలిచి ఎక్కి కూర్చుంది స్తంభంలా నిలబడి ఇటే చూస్తున్న మాధవ్కి సైగ చేసింది ముఖం కందగడ్డలా చేసుకొని వచ్చి ఆటో ఎక్కాడు మాధవ్ అడ్రస్ చెప్పాడు ఆటోవాడికి స్వప్నకి తగలకుండా మడికొట్టుకున్న బ్రాహ్మడిలా దూరంగా ఒదిగి కూర్చున్నాడు మాధవ్ పగ్గాలు వేసి పట్టినట్టుగా ఉన్న కోపం అతడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది స్వప్న ముఖం తిప్పుకొని అవతలకి చూడసాగింది పావు గంటలో మాధవ్ ఉంటున్న రూమ్ ముందు ఆగింది ఆటో మీటర్ చార్జీ చెల్లించి రూమ్ తాళం తీశాడు మాధవ్ సూట్ కేస్ వైర్ బ్యాగ్ గోడ పక్కగా ఉంచి అలసటగా ఈజీ చైర్లో వాలింది స్వప్న ఆహ్వానం లేని అతిథిని చూస్తున్నట్టుగా చూస్తున్న మాధవ్ చూపులకు కొంచెం నొచ్చుకుంది అభిమానాన్ని పట్టి అంది స్నానం తర్వాత చేస్తాను ముందు ఒక కప్పు టీ కావాలి పన్నీ కుర్రాడికి ఫ్లాస్క్ ఇచ్చి పంపాడు మాధవ్ నా దగ్గరికి నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చినట్టు మళ్ళీ ముఖాముఖి ఎదుర్కొన్నాడు ఉద్యోగస్తులైన భార్యాభర్తలు ఒకే చోట ఉండొచ్చునన్న రూల్ ప్రకారం ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది మామగారు చాలా శ్రమపడి చేయించారు రిలీవ్ అయి వచ్చాను మీ దగ్గరికి కాక ఇంకెక్కడికి వెళ్ళాలంటారు నా నిర్ణయం తెలిసాక కూడా నా దగ్గరికి రావడానికి సిగ్గేయలేదు మీ నిర్ణయం ప్రస్తుతానికి సమంజసంగానే ఉండొచ్చు నా సాహచర్యం మీ నిర్ణయాన్ని అసంజసమని నిరూపిస్తే మాధవ్ పరుషంగా ఆ అవకాశం నీకు నేను ఇవ్వగలననే అనుకుంటున్నావా అన్నాడు ఇచ్చి చూస్తే తప్పేముంది నీ ఉనికి నేను ఒక క్షణం కూడా సహించలేను సహించకపోతే ఎక్కడికి వెళ్ళాలంటారు సహనం కూడా తీసుకుంటూ అడిగింది స్వప్న నాకంటే ముఖ్యుడే ఉన్నాడు కావాలంటే అడ్రస్ ఇస్తాను వెళ్ళొచ్చు ఎవరా ముఖ్యుడు స్వరూప్ ఒక విధమైన కసితో ఉచ్చరించాడా పేరును షాక్ కొట్టినట్టుగా కొద్ది క్షణాలు మానపడిపోయిన స్వప్న స్వరూప్ ఇక్కడే ఉంటున్నాడా ఎలా తెలుసు క్లాస్మేట్స్ ఏమో ఉక్రోషంతో తలెత్తింది ఏమిటి మీ ఉద్దేశం నన్ను అతడి దగ్గరికి పంపించాలనుకుంటున్నారా పంపించాల్సిన అవసరం నాకేమిటి ఆపే ఆపేవాళ్ళు ఎవరూ లేరని చెప్పడం తప్ప ఇక్కడితో పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన ఆఖరి వీడ్కోలు అనే సీరియల్లోని రెండో భాగం పూర్తయిందండి మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి